ఫ్రెండ్స్, చైనాలో ఏంటంటే మరణ మృదంగం, కలార నృత్యం, విలయ తాండం, లంగ్స్ అనేది కుంగి కృషించి నశించిపోతున్నాయి. పిచ్చోళ్ళని చేసి వదులుతా ఉన్నారు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చైనాలో పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో దాని గురించి పర్టికులర్ వీడియో చేస్తా ఉన్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, యాజ్ యూజువల్ గా మళ్ళీ మళ్ళీ అడుగుతానని చెప్పేసి అనుకోకండి, మన ఛానల్ ఒక లైక్ అయితే ఫర్ షూర్ గా కొట్టి ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, చైనాలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదా అని చెప్పేసి అంటే కొంచెం మన హెల్త్ బాగాలేదనమాట, కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తా ఉంది. సో ఎందుకు, ఏం సంగతో మనం వీడియోలో చూద్దాం కంటిన్యూగా, చైనాలో ఎలా ఉంది పరిస్థితి. ఓకే, స్టార్ట్ అవ వీడియో. హాస్పిటల్ అన్ని నిండిపోతున్నాయంట పిల్లలతోని, పిల్లలు పాపం స్కూళ్ళకి వెళ్ళిపోతలేరంట, స్కూళ్ళన్ని బంద్ ఉన్నాయంట. అరే, ఇక్కడ అన్ని స్కూల్స్ అన్ని నార్మల్గా రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్, స్కూల్స్ అన్ని నార్మల్గా రన్ అవుతున్నాయి, పిల్లలు స్కూల్స్కి పోతా ఉన్నారు. ఐవి పెడతారు కదా పిల్లలకి, ఐవి పెట్టేస్తున్నారు స్కూల్లో, పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోతున్నారంట అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ యాడ్ చేసి మరి ఫుల్ హైప్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నాకు అదే అర్థం కాలేదు. వెస్ట్రన్ మీడియా వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని పర్టికులర్ ఛానల్స్ వాళ్ళు చాలా హైప్ క్రియేట్ చేసేసి దీన్ని మళ్ళీ ఒక ప్రాబాగండా లాగా చేసి, అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక మళ్ళీ ఒక పెద్ద వేవ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఫ్రెండ్స్, చైనాలో ఏంటంటే మరణ మృదంగం, కలార నృత్యం, ఇంకా ఒక వర్డ్ ఉంటుంది అది ఏంటంటే విలయ తాండం సృష్టిస్తుందా అని చెప్పేసి అంటే అవును అనుకోవచ్చా అనుకోద్దా అని చెప్పేసి అంటే న్యూస్ ఛానల్ వాళ్ళందరూ ఏంటంటే చెవులలో పువ్వులు పెడతా ఉన్నారు మనకు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, నేను చెప్తున్నా కదా క్లియర్ కట్గా. ఎందుకంటే మనకి ఈ టాక్సిక్ హార్మోన్ అనేది ఒకటి బాగా ఈ మధ్య న్యూస్ ఛానల్ రిలీజ్ చేస్తున్నారు. ఏదంటే డోపమైన్ అంటే ఏంటి, డోపమైన్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి హ్యాపీ హార్మోన్ వస్తుంది. కానీ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే టాక్సిక్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మన మైండ్ కూడా ఎట్లా ట్రైన్ చేసి పెట్టారంటే మనకి ఇట్లాంటి ఎక్సైటింగ్ షాకింగ్ న్యూస్లు చెప్తే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం కూడా ఒక టైప్ ఆఫ్ సైకోల్ లాగా తయారు చేస్తూ ఉన్నాం అన్నమాట న్యూస్ ఛానల్. సో ఎట్లా ఉంది, ఏం సంగతి అంటే అట్లాంటిది ఏం లేదు చైనా మొత్తంలో. ఓన్లీ బీజింగ్ అనే ఏరియాలో కొన్ని పాకెట్స్లలో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఏంటి, ఏం కథ అంటే నార్మల్గా బయట మీరు వెనుకల బ్యాక్ సైడ్లో మేము చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట. క్లైమేట్ చూసి బయట ఎట్లుందో, ఎంత దారుణంగా ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది, అయినా కంటిన్యూ ఎట్లా వస్తుంది చల్లగా. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉండడం వల్ల మొత్తం ఇక్కడ ఈ క్లైమేట్ అంతా చూడండి ఇట్లా అవుతుంది చల్లగా మొత్తం. యాక్చువల్లీ ఈవినింగ్ 5:00 కాగానే మనకి అసలు ఏం కనపడదు అనమాట, మొత్తం నిండిపోతుంది మబ్బుతో, అంటే మంచు ఉంటుంది కదా మంచుతో నిండిపోతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ స్నో పడాల్సింది, స్నో పడట్లేదు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కింద ఏమో అనిపిస్తుంది మనకు తెలియదు, కానీ స్నో పడట్లేదు. యాక్చువల్లీ చల్లగా ఉండడం వల్ల ఏమంటే ఆల్మోస్ట్ ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్ అట్లాంటివన్నీ బేసిక్గా వస్తూ ఉంటాయి కదా. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది ఇక్కడ. కొత్త కొత్త వైరస్ వస్తున్నాయంట కదా, అప్డేటెడ్ 2 వస్తుందంట, 0.2 వస్తుందంట, 0.3 వస్తుందంట అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అట్లాంటిది ఏమీ లేదు. నేను ఇప్పుడు నిజం చెప్పేవారికి ఏంటంటే మనకు కొంచెం ఎగో సాటిస్ఫై అవ్వకుండా వచ్చు, కానీ న్యూస్ ఛానల్ మాత్రం వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల గురించి ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ జనాలు మాత్రం పిచ్చోళ్ళని చేసి వదులుతా ఉన్నారు. సో నా ఒపీనియన్, నేను చూసే పరిస్థితి, మా ఫ్రెండ్స్ నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ అట్లాంటిది ఏమీ లేదు. కాబట్టి అంతా సేమ్ టు సేమ్ నార్మల్గా నడుస్తూ ఉంది. ఇందులో జనాల లంగ్స్ చాలా వీక్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు చాలా స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే డైరెక్టో ఇండైరెక్టో అంటే ప్యాసివ్ స్మోకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, పిల్లలు కూడా దానికి ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎందుకంటే స్మోక్ చేస్తారండి, వాళ్ళ కల్చర్లో వాళ్ళ డిఎన్ఏలో ఉంది స్మోకింగ్ అనేది, సిగరెట్స్ అనేది. ఎందుకంటే వాళ్ళ పెళ్లిళ్ళలో అక్కడిక్కడ వాళ్ళకి సిగరెట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ సిగరెట్ తాగి 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 వాళ్ళ లంగ్స్ అనేది కుంగి కృషించి నశించిపోతున్నాయి అనమాట. సో దానివల్ల ఇట్లాంటి ఆక్సిజన్ అంటే పర్టికులర్గా ఇట్లాంటి వైరస్ ఎఫెక్ట్ కావడానికి చాలా రీజన్ ఉంటుంది, ఈజీగా వస్తుంది అనమాట వీళ్ళకి. నాకు తెలిసినంత వరకు చైనాలో అయితే ఏం లేదు. ఇంకా ఏంటంటే అమెరికాలో పెరుగుతుంది, నెదర్లాండ్స్లో పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా ఈవెన్ మన ఢిల్లీలో కూడా, అంటే ఢిల్లీలో ప్లస్ రాజస్థాన్ అనుకుంటా, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. క్లైమేట్ చేంజింగ్ కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది, కానీ మనం అంతా భయపడేసి భూమి కంపించిపోతుంది అది అని చెప్పేసి అనుకున్నట్టు అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు తెలుసు కదా, బీజిఎం బ్యాక్గ్రౌండ్లు వేసుకొని మరీ జనాలను భయపడించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఏం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, సో కరోనా అప్డేట్ మాత్రం ఏంటంటే సిచ్యువేషన్ మాత్రం ఎక్కడ ఏమీ పరిస్థితి లేదు. ఓకే అండి, చూసారుగా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.